మనుష్య కుమారుని పోలిన ఒకనిని నేను చూచితిని. ప్రకటన 1:12. యెహోవా స్వరము విస్తార జలముల శబ్దము వలెనున్నది, గంభీర జలముల శబ్దము వలెను, సర్వశక్తుని స్వరముల వలెను ఉన్నది. అపోస్తలుడైన యోహానుకు ఆయన స్వరము విస్తార జలముల శబ్దము వలె వినిపించెను. యోహాను, నేను సర్వాధికారము కలిగి ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. ఇదే విషయము ఆయన ఆరోహణమైనప్పుడు చెప్పెను. శత్రువు వరదవలే పొరలి వచ్చినను, ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక అంధకార శక్తులన్నిటి మీద ఆయనకు సర్వాధికారము కలదు. మనము ప్రతి కష్ట సమయంలోనూ లోకస్థులైన అధికారుల మీద ఆధారపడక విశ్వాసము ద్వారా ఆయన అధికారమును ఉపయోగించుకొనవలెను. పాకిస్తాన్ దేశమునందు మార్టిన్ పూర్ అను ఊరు కలదు. 1947 తూర్పు పాకిస్తాన్ నందు మహమ్మదీయులు అనేక మంది క్రైస్తవులను చంపుచుండిరి. మార్టిన్ పూర్ నందున క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు వారు పొలములలో దాగుకొనిరి. 3 దినములు పిమ్మట మహమ్మదీయుల నుండి వారు పొందిన వర్తమానమేమనగా, ఇక మీదట మీరు పొలములందు దాగుకొనవద్దు. 3 రాత్రుల నుండి మీపై దాడి చేయుటకు ప్రయత్నించుచుంటిమి. కాని మేము దాడి చేయుటకు వచ్చినప్పుడల్లను ఒక వ్యక్తి తెల్లని గుర్రము పైన ఖడ్గము ధరించి యుండుట చూచితిమి. మీ దేవుడు మీతో ఉన్నాడని మేము ఎరిగితిమి. ఇది నిజముగా జరిగిన సంగతి. నేను అక్కడికి అనేక పర్యాయములు వెళ్ళితిని. దృశ్య అదృశ్య రీతిలో ప్రభు దూతలను పంపి తన ప్రజలను కాపాడిన సమయములు కలవు. నా దూతలు నా చేతులలో కలరు, వారు నాకు విధేయులగుదురు. నా దూతలను పంపుట మంచిదని తలంచినప్పుడు నేను పంపెదను అని ఆయన చెప్పుచున్నాడు. ఇట్లు శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన పరిచర్యను కలిగి ఉండగలము. మనము విశ్వాసము నుండి పడిపోయిన వారి నిమిత్తమును, శోధింపబడుచున్న వారి నిమిత్తమును, ప్రమాదంలో చిక్కుకున్న వారి నిమిత్తమును, ఒంటరి జీవితమును అనుభవించుచున్న వారి నిమిత్తమును విజ్ఞాపన చేయుచుండవలను. ఇట్లు చేయుట ద్వారా మనము ప్రతి శోధన మీద జయము పొందిన వారమై ఆయనతో జతపని వారముగా ఉందము.